ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలను సపోర్ట్ చేస్తారా, సూపర్ సిక్స్ సపోర్ట్ చేస్తారా? నవరత్నాల మీద అవగాహన, సూపర్ సిక్స్ అంటే అవగాహన లేదు దాని గురించి, ఆ సంక్షేమ పథకం గురించి అయితే అవగాహన అయితే లేదు. కానీ మామూలుగా అయితే సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదన్న. నువ్వు ఒక సీఎం అనే వ్యక్తి మామూలుగా ఇన్కమ్ని జనరేట్ చేసి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంకో పక్కన డెవలప్మెంట్ చేస్తేనే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల యొక్క అప్పు కానీ కరెక్ట్గా సమానంగా సరిపోద్ది. తప్ప ఒక సీఎం చేసే లక్షణాలు ఎటువంటి లక్షణాలు అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవన్న. అన్న నవరత్నాల్లో ముఖ్యంగా ఉండేది విద్య వైద్యమే అన్న, సో దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదు అన్న. కానీ విద్య అంటే మామూలుగా ZPHS స్కూళ్ళు మామూలు కొంతవరకు డెవలప్మెంట్ అయితే జరిగిందన్న. వాస్తవానికి అది డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ జరిగిందని చెప్పాలి. మనం జెన్యున్గా ఏదైనా జెన్యున్గా చెప్పాలనేది మామూలుగా నా ఉద్దేశం అన్న. మీరు సచివాలయాలకు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే గ్రామ పంచాయతీలకు సపోర్ట్ చేస్తున్నారా? నేను గ్రామ పంచాయతీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకన్నా ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సచివాలయాలు వచ్చిన తర్వాత నార్మల్గా సచివాలయం అనే కాన్సెప్ట్ ఏంటి అంటే వోట్ బ్యాంకింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఆఖరికి ఆధార్ ఆథెంటికేషన్ కూడా వాళ్ళు యాక్సెస్ తీసుకున్నారు. ఇట్లా ప్రైవసీ అనేది, డేటా ప్రైవసీ అనేది ఖచ్చితంగా లీక్ అవుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామంలో ఉండి ఈ సచివాలయం సంబంధించి ఏంటంటే కొంచెం వాళ్ళు సరిగా కూడా నడుచుకోవట్లేదు జనాలతో, కొంచెం గర్వం చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే వేరే పార్టీ వ్యక్తిని తెలిసిందనుకో వాళ్ళు అతన్ని సపోర్ట్ చేయట్లేదు. అతను పింఛన్ ఆపేస్తున్నారు, అతను కరెంట్ బిల్లు, అతనికి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, అతను రావాల్సిన బేసిక్ నీడ్స్ని కూడా ఆపేస్తున్నారు అన్న వాళ్ళు. అన్న ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ లేవన్నా, ఇప్పుడు సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత 140,000 సచివాలయం జాబ్లు ఇచ్చారు కదా, సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే సచివాలయాన్ని వద్దంటారో మరి ఇప్పుడు ఆ 140,000 గవర్నమెంట్ జాబ్లు కూడా తీసేయాలంటారా? 140,000 దాని గురించి నాకు అంత అవగాహన లేదు కదా. మామూలుగా అంటే నీకు బేసిక్గా 30,000 పైన వచ్చే జాబే ఈ రోజుల్లో మామూలుగా దాన్ని గవర్నమెంట్ జాబ్ లెక్కన పరిగణిస్తారా? 15,000 నేను సచివాలయంలో జాబ్ చేస్తానని చెప్పి నాకు ఒక 50 లక్షలు కట్నం ఇచ్చి కానీ లేకపోతే నాకు ఒక మంచి పిల్ల అయితే రాదు కదన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను, సచివాలయంలో పనిచేస్తున్న వేరే వ్యక్తి ఉన్నాడు. నేను ఎంఆర్ఆఫీస్లో పనిచేస్తున్నాను వేరే వ్యక్తి సచివాలయంలో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఎక్కువ విలువిస్తారా నాకు ఎక్కువ విలువిస్తారా? వాస్తవంగా చెప్పాలంటే నాకు ఎక్కువ విలువిస్తారు. సచివాలయం సిబ్బందికి ఎటువంటి విలువ లేదు ఈ రోజుల్లో. ఇంకోటి ఏంటంటే సచివాలయం సిబ్బంది కూడా ఈరోజు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకత అయ్యి వాళ్ళు కూడా బయటకు చెప్పుకోలేక బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది ఇట్లా నడుస్తూ అవుతారా అన్న? ఇప్పుడు సచివాలయం జాబ్ హోల్డర్స్కి వచ్చేసి శాలరీయే 30,000 అన్న. అవునా, రీసెంట్గా పెంచారు. ఓకే అన్న, మీరు వాలంటీర్లకు సపోర్ట్ చేస్తారా లేదా జన్మభూమి కమిటీలకు సపోర్ట్ చేస్తారా? ఒకప్పుడు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా అయితే ఉందో ఒకప్పుడు జన్మభూమి కమిటీ కూడా అదే విధంగా ఉందన్న. నేను రోడ్డుకి సపోర్ట్ చేస్తాను. ఓకే అన్న, ఇప్పుడు జన్మభూమి కమిటీలో అంతకుముందు అక్రమాలు చేశారు కదా, ఏ పథకం కావాలన్నా కూడా సైడ్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా ఉండేది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో అది లేదంటున్నారు కదా, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను రెండింటితో కంపేర్ చేస్తే కొంతవరకు నార్మల్గా ఈ మధ్యకాలంలో వచ్చేసి చాలా గవర్నమెంట్ వెబ్సైట్లు అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఎమరో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా కొన్ని సాఫ్ట్వేర్లు తెచ్చారన్న. ఏది లంచాలని తగ్గించడానికి కొన్ని సాఫ్ట్వేర్లు తెచ్చారు. సో కొంత జెన్యునిటీ, కొంత అన్యాయం అయితే ప్రభుత్వ ఆఫీసులు కానీ కార్యాలయాల్లో కానీ తగ్గిందన్న ఓటి వల్ల. ఓకే, జగన్ గవర్నమెంట్ రెండింటికి బాగా ఉపయోగపడిందన్న. ఒకటి ఏంటంటే కొంచెం మన ఇది ఉంది కదా, మన ZPHS స్కూల్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొంతవరకు లంచాలు అనేది కొంచెం తగ్గినాయి అన్న ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర. ఓకే అన్న, దాని కిడ్నీ సమస్య వ్యాధి గురించి, సో దాని గురించి ఏమని చెప్తారు? బేసిక్గా మెచ్చుకుంటామన్న, దాంట్లో ఏముంది. ఇప్పుడు మంచి చేసినప్పుడు మెచ్చుకోవడం అనేది ఒక బేసిక్ విధానం, ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మరి మామూలుగా కృతజ్ఞత తెలపాలి. ఓకే, వైజాగ్ ఉండాలనుకుంటున్నారా, అమరావతి ఉండాలనుకుంటున్నారా? అమరావతి ఉండాలనుకుంటున్నారు. ఎందుకని చెప్పగలరా? అన్న మాది నెల్లూరు అన్న, మాది నెల్లూరు యాక్చువల్లీ. నేను నెల్లూరు నుంచి నేను మామూలుగా ఏమైనా చిన్న కేసు అయినా కానీ లేకపోతే ఏమన్నా చిన్న ఎగ్జామ్ రాయాలన్నా కానీ, నాకు ఒకవేళ ఏమన్నా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ నేను విశాఖపట్నం పెట్టుకున్నా కూడా మాకు నెల్లూరు నుంచి సుమారు 1,000 కిలోమీటర్లు వస్తాను విశాఖపట్నం. మేము కనీసం ట్రావెల్ చేయాలంటే మాకు 16-18 గంటలు పడతానా? అట్లా మేము విశాఖపట్నం పోయే బదులు అంటే గోవా ట్రిప్ కొట్టేస్తారా? మేము మాకు అదే డిస్టెన్స్ ఉంది, గోవా అదే డిస్టెన్స్ ఉంది, ఇటు పక్క విశాఖపట్నం కూడా అదే డిస్టెన్స్ ఉంది. కాబట్టి మేము అంత దూరం పోలేమన్నా. ఇంకోటి ఏంటంటే వైజాగ్ అనేది ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది. మీరు చూసుకున్నట్లయితే మల్లేశ్వరి సినిమా కానీ అది డెవలప్డే, ఆల్రెడీ డెవలప్డ్గానే ఉంది. అప్పటి నుంచే సినిమాలు తీస్తున్నారు, అది అలా డెవలప్డే. ఈవెన్ ఇప్పుడు వైజాగ్ పీపుల్ కూడా లోకల్ వాళ్ళు కూడా మాకు మా క్యాపిటల్ ఏమవసరం లేదు, అమరావతిని ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ జగన్ గారా లేకపోతే చంద్రబాబు గారా? చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రావాలన్న.
కొనసాగిస్తేనే మన ఇప్పుడు ఏపీ మా సేవ్ అవుతుంది కదా, లేకపోతే ఎవరు వచ్చినా కూడా సేవ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇంకొక 10 సంవత్సరాలు ఆయన మామూలుగా ఎమ్మెల్యేగా ఉండి ఆయన ప్రభుత్వం మామూలుగా కొంచెం ఏ విధంగా నడుస్తుంది అంతా కొంచెం ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలవటం ఇష్టం లేదా అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? నాకు ఇటువంటి దాని మీద అవగాహన లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు దయాసాగర్ అన్న. అన్న, మార్చిలో ఏపీలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, దాని గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పండి. చెప్పండి. మీరు ఏపీలో జగన్ గారు పెట్టిన నవరత్నంలో సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు వదిలిన మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6కి సపోర్ట్ చేస్తారా? అంటే 6 కన్నా పెద్ద నెంబర్ 9 కాబట్టి నేను 9 సపోర్ట్ చేస్తాను. ఎందుకు ఒకసారి చెప్పగలరా? అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి కదమ్మా, అంటే ఎటువంటి అంటే మాకు రాలేదు అనే ట్రోల్స్ అయితే లేవు కదా. ప్రతి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు తప్ప మాకు ఏ పథకం అందలేదు అన్న మాట అయితే ఎక్కడ లేదు కదా. సో ఈసారి కూడా మంచిగా జరిగిద్దని చెప్పి అనుకుంటున్నా. ఇంకా కొత్తగా కిడ్నీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కదా, సో ఇది కూడా కొంచెం ప్రజల్లోకి మంచి మైలేజ్ వచ్చే ప్రస్థానం అన్నట్టు. సో వై నాట్ 9 అన్న అనేదానికి సపోర్ట్ చేస్తాను. 6 కన్నా 9 పెద్దది. ఓకే అన్న, ఇప్పుడు పంచాయతీ సచివాలయాలకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే పంచాయతీలకు సపోర్ట్ చేస్తారా? పంచాయతీలకి సపోర్ట్ చేద్దాం. ఓకే అన్న, వాలంటీర్లకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే జన్మభూమి కమిటీలకు సపోర్ట్ చేస్తారా? వాలంటీర్లకి సపోర్ట్ చేస్తారా. ఎందుకు చెప్పగలరా? ఇప్పుడు మామూలుగా చాలామంది డిగ్రీలు బీటెక్లు చదివేసి మాకు జాబ్స్లో అని చెప్పి ఖాళీ కూర్చుంటున్నారు. ఖాళీ కూర్చుని ఏమవుతున్నారు, బద్ధకంగా సమర్పితలా చేరుతారు. సో ఖాళీ కూర్చున్న దానికన్నా కనీసం ఒక 8,000 10,000 అని చెప్పి ఒక వాలంటీర్ జాబ్ అయినా చేసుకుంటున్నారు కదా. సో ఐ మీన్ ఇది ఒక 12 hours 24 hours అట్లా కాకుండా జస్ట్ ఒక పార్ట్ టైం జాబ్ లాగా వర్క్ చేసుకోవడం కూడా యూజ్ అవుతుంది కదా, వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు. నిరుద్యోగ వృద్ధిలా వస్తుంది అంటున్నారా? ఆల్మోస్ట్ అలాగే వస్తుంది అన్నమాట. అంటే వీళ్ళు 8 hours అయినా డ్యూటీ చేసుకోమంటలే కదా, సో ఒక చిన్న వర్క్ లాగా ఇస్తున్నారు. సో ఈ వర్క్ చేసుకుని మీకు ఇంకా వేరే పనులు అంటే వేరే పనులు కూడా చేసుకుందని చెప్పి అంటున్నారు కదా. సో ఇట్స్ ఓకే. ఓకే అన్న, మీరు నెక్స్ట్ క్యాపిటల్గా వైజాగ్ ఉండాలనుకుంటున్నారా, అమరావతి ఉండాలనుకుంటున్నారా? అంటే కంపేర్ టు చూసుకుంటే కనుక అమరావతి బెటర్ అన్నాయి నా ఫీలింగ్ అన్న. ఎందుకంటే మనం చూసుకుంటే పెద్ద పెద్ద రెయిన్స్ వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా ఫస్ట్ వైజాగ్కే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో కంపేర్ టు చూసుకుంటే అమరావతి బెటర్ అన్నట్టు. ఓకే అన్న, నెక్స్ట్ 2024 సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా? అంటే ప్రజెంట్ అంటే ఎవరైనా లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. అంటే నా కాన్సెప్ట్ ప్రకారం మళ్ళీ జగన్కి ఇస్తే అయిపోతా అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే కొంచెం ఒక బ్లడ్ అనేది కొంచెం యూత్ బ్లడ్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా వచ్చినాయి అనమాట, అమర్నాథ్ గారు అంబానీని కానీ వేరే పెద్ద పెద్ద కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ డీల్స్ కూడా అయిపోయి ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ 5 years ఇస్తే కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. జగన్ గారు పెట్టిన నవరత్నాలకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే సూపర్ 6కి సపోర్ట్ చేస్తారా బ్రో? అబ్సల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలకి సపోర్ట్ చేస్తాం. ఎందుకు బ్రో? ఆన ఇది 6 guarantees అనేది ఏరే కర్ణాటక రాష్ట్రంలో పెట్టినది, కాపీ కొట్టినది చంద్రబాబు పెట్టినది. జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకొని, ప్రజల నాడీ తెలుసుకొని పాదయాత్ర ద్వారా వచ్చినవి నవరత్నాలు. ఓకే బ్రో, మీరు సచివాలయ వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే గ్రామ పంచాయతీలకు సపోర్ట్ చేస్తారా? సచివాలయ వ్యవస్థనే సపోర్ట్ చేస్తాం బ్రో. రీజన్ ఏంటో చెప్పగలరా? సచివాలయ వ్యవస్థ ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న ఒక రైతు ఎక్కడికైనా ఎక్కడికి పంచాయతీకి వెళ్ళాలంటే చాలా దూరం ఉండేది. అదే ఒక సచివాలయ వ్యవస్థ రావడం వల్ల మేము అక్కడికి వెళ్ళి ఎరువులు దొరుకుతున్నాయి, విత్తనాలు దొరుకుతున్నాయి, ప్రతిదీ మాకు అందుబాటులో ఉంది. రైతు ఈజీగా తన సొంత ఊరిలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్రో, మీరు వాలంటీర్లకు సపోర్ట్ చేస్తారా, జన్మభూమి కమిటీలకు సపోర్ట్ చేస్తారా? వాలంటీర్ వ్యవస్థకి సపోర్ట్ చేస్తాను. ఎందుకని రీజన్? ఎందుకంటే 5,000 గౌరవ వేతనంతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అక్కడ. ఒక తక్కువ అమౌంట్ అయినా కూడా వాళ్ళ సేవకు మెచ్చుకోవచ్చు. ప్రతి 50 ఇండ్లను కరోనాలో ఎంత అద్భుతంగా ఆంధ్రలో చూశారంటే అంత అద్భుతంగా చూశారు. ఓకే బ్రో, మీరు క్యాపిటల్గా వైజాగ్ ఉండాలనుకుంటున్నారా, అమరావతి ఉండాలనుకుంటున్నారా? వైజాగ్ ఉండాలనుకుంటున్నాము. ఎందుకని చెప్పగలరు? ఆల్రెడీ వైజాగ్ అనేది అభివృద్ధి చెందిన నగరము. అమరావతి ఇంతవరకు ఇంకా ఏం అభివృద్ధి లేదు, ఊరికే గ్రాఫిక్స్ మాత్రమే చూపించారు తప్పితే ఏమాత్రం అభివృద్ధి లేదు. విశాఖ అన్ని విధాల అనుకూలంగా ఉన్నది ఏపీకి. సో గవర్నమెంట్ జాబ్స్ ఏమీ లేవు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? గవర్నమెంట్ జాబ్స్ అనేది సచివాలయ వ్యవస్థ గవర్నమెంట్ జాబ్ కదా, 140,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనన్నా ఒకటేసారి ఇచ్చారా?
సో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు, జగన్, పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు గారా? అబ్సల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి. రీజన్ చెప్పగలరా? ఎక్కువ స్కీమ్ ప్రజలలోకి చేరాయి, అభివృద్ధి బాగుంది, మొట్టమొదటి విద్యా వ్యవస్థ బాగుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు? విక్టర్ బ్రో. మార్చిలో ఏపీలో ఎలక్షన్ ఉన్నాయి కదా బ్రో, దానికి సంబంధించి మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. మీరు జగన్ గారు పెట్టిన నవరత్నాలకు సపోర్ట్ చేస్తారా, లేదా చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ సపోర్ట్ చేస్తారా? చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ సపోర్ట్ చేస్తారా. ఎందుకనే చెప్పగలరా? ఎందుకంటే జగన్ గారు పరిపాలన అంతకేం బాగాలేదని అందరికీ అర్థమైంది కాబట్టి యాస్టీస్ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒపీనియన్. సచివాలయ వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే గ్రామ పంచాయతీకి సపోర్ట్ చేస్తారా బ్రో? గ్రామ పంచాయతీ, ఎందుకంటే పెద్దలు ఉంటారు. వాలంటీర్లకు సపోర్ట్ చేస్తారా, లేదా జన్మభూమి కమిటీలకు సపోర్ట్ చేస్తారా? జన్మభూమి కమిటీలే. ఎందుకనేది రీజన్ చెప్తారా? ఎందుకంటే వాలంటీర్లు అంటే ఇప్పుడు అసలు వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు. జగన్ గారు ఏం చేశారంటే మొత్తం అంతా వాళ్ళకి ఉద్యోగాలను ఇస్తారు అని చెప్పేసి తీసుకురావడం, వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టడం, ఇవన్నీ చేశారు. కానీ రీసెంట్గా వైజాగ్ సుజాత నగర్ దగ్గర ఒక వాలంటీరు ఒక మామని చంపేసి బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు. మేమందరం వెళ్ళి అక్కడ ధర్నా చేసాం జనసేన కమిటీ తరఫున. సో అందుకే. ఓకే బ్రో, మీరు క్యాపిటల్గా అమరావతి ఉండాలనుకుంటున్నారా, లేదా వైజాగ్ ఉండాలనుకుంటున్నారా? రెండిట్లు ఏదని పర్లేదు బ్రో, మాదైతే వైజాగ్ వైజాగ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ అమరావతి ఇంకా ఆల్రెడీ సగం అభివృద్ధి చెందింది కాబట్టి సో అది కంటిన్యూ అయినా పర్లేదు మాకు. ఓకే బ్రో, మీరు ఫైనల్గా సీఎంగా జగన్ గారు ఉండాలనుకుంటున్నారా, చంద్రబాబు ఉండాలనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ ఉండాలనుకుంటున్నారా? ఈసారి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేశారు, అలాగే ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారు. సో ఒక ఛాన్స్ మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆయన కూడా ఛాన్స్ ఇస్తే. జన సైనికులకి టీడీపీతో కలవటం పొత్తు ఇష్టం లేదంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం, అది నిజమేనా? నిజమే, కానీ సి అందరికీ ఉంటుంది కదా అంటే ఇది వేరే పార్టీ అది వేరే పార్టీ అని. కానీ జన సైనికులు అందులోనే ఉంది, జన సైనికులు అని అంటే ఒకరితో ఒకరు తోడు, ఒకరికి ఒకరు రక్షణ, అందరికీ గురువు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, నేను అనుకున్న దాన్ని వ్యతిరేకిస్తే మీరు వైసీపీ కోవట్లు అనేసి పవన్ కళ్యాణ్ అన్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం? అది మనిషిని బట్టి ఉంటుంది బ్రో, అంటే ఏం చేస్తాం చెప్తాం, కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు. అలానే ఇప్పుడు ఆయన ఎంత రాష్ట్రాన్ని ఎంత గుడిపించినా ఇంకా ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇది అక్కడ బ్యాడ్ విషయం. సో అది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నవరత్నాలకు సపోర్ట్ చేస్తారా, లేదా చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ సపోర్ట్ చేస్తారా? బెదర్ అప్పుడు జగన్ గారు పెట్టిన నవరత్నాలు తీసుకుంటే ఎలాగున్నాయంటే, నవరత్నాలు అనే పేరుకి ఆ వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వచ్చి వాలంటరీ చేస్తున్నారు. కనీసం ఇది ఈ నవరత్నాల్లో ఈ స్కీమ్ మీకు వస్తుంది, ఈ నవరత్నాల్లో ఇది మీకు అన్న అది చెప్పింది ఎవరైనా ఉన్నారా బ్రో గ్రామ వాలంటరీలు? సో చంద్రబాబు నాయుడు పెట్టింది బెస్ట్ బ్రో. సో ఇప్పుడు ఉచితాలకు వస్తే, ఉచితాలు వద్దు వద్దు అన్న మన చంద్రబాబు గారే ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి ఉచితాలు నేను వేస్తాననేసి అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? బ్రో పాలిటిక్స్ అంటే ఒకరితో కాంపిటేటర్స్ కామన్ బ్రో. సో ఈయన కూడా ఏదో ఒకటి ఉచితాలు కాదు, ఎవరు ఏ నాయకుడు వచ్చినా ఉచితంగా పెట్టదు, దాని గురించి ఎంతో కొంత ఇన్కమ్ బ్యాకెండ్ నుంచి జనరేట్ చేసుకొని వాళ్ళకి పే చేస్తారు. ఆ పే చేసేది వీళ్ళకి బడ్డన్ పడకుంటే వీళ్ళకి ఉచితంగా చేస్తారు. ఓకే బ్రో, మీరు సచివాలయ వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా, లేదా గ్రామ పంచాయతీలకు సపోర్ట్ చేస్తారా? గ్రామ పంచాయతీ. ఎందుకు సపోర్ట్ చేస్తారు చెప్పగలరా? ఇప్పుడు సచివాలయం అంటున్నారు బ్రో, సచివాలయం తీసుకున్నా లేదంటే వాలంటరీ వ్యవస్థ తీసుకున్నా ఏ వ్యవస్థ తీసుకున్నా వీడు థర్డ్ పార్టీ కాంట్రాక్ట్కి ఇచ్చినారు బ్రో. ఇప్పుడు థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఏమిటంటే, ఇప్పుడు సచివాలయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి రాకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ కాంట్రాక్ట్ తీసేసి వేరే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోండి, లేదా వాళ్ళు సొంతం ఇచ్చుకుంటారు బ్రో. అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది కాంట్రాక్ట్ వ్యవస్థ అండి. సో సచివాలయం జాబులు అనేవి 140,000 గవర్నమెంట్ జాబులు ఇచ్చారు కదా, అది ఏ ప్రభుత్వం వచ్చినా తీసేయడానికి వీలు పడదు కదా? వీలు పడదు. కానీ ఏ వ్యవస్థ ఇప్పుడు చూడు, ఏ వ్యవస్థ ఇప్పుడు సచివాలయం తీరు అంటున్నారు,
కరెక్టే ఒప్పుకుంటాను, కానీ వాలంటీర్ వ్యవస్థ అయితే తీసేస్తాడు కదా, ఎన్ని జాబులు పోతున్నాయి. నెక్స్ట్ గ్రామ ఇంతకుముందు గ్రామ వాలంటీర్ పెట్టినప్పుడు, గ్రామ పంచాయతీలు పెట్టినప్పుడు ఏదైనా సౌకర్యం మనకి వెళ్ళి ఈజీగా చేసుకొని మండల ఆఫీస్లో ఈజీగా చేసుకుంటాం. ఈరోజు ఏదైనా వాలంటీర్ సచివాలయానికి వెళ్ళి ఇది అప్లికేషన్ చేయండి, ఎంఆర్ఓ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు, లేదంటే విఆర్ఓ లేదని చెప్తున్నారు. ఎందుకు బ్రో, ఏ వ్యవస్థ ఏదైనా సేవ చేస్తున్నారా? ప్రజలకు సేవ చేసే నాయకులు లేడు. ఓకేనండి, ఇంతకుముందు చూసుకుంటే పంచాయతీ వ్యవస్థ వచ్చేసి ఏదైనా కూడా అవినీతితో నడిచింది కదా, ఇప్పుడు సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత అవినీతి అనేది లేదంటున్నారు కదా? లేదు బ్రో, అవినీతి ఉంది. ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి గ్రామానికి సర్టెన్ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ జనరేట్ అవుతుంది, కానీ ఇక్కడ జనరేట్ అయిన అమౌంట్ ఆ లోకల్ లీడర్ తినడానికి మాత్రమే పోతుంది. వాళ్ళు డెవలప్ చేసింది ఏది ప్రూఫ్ చూపించమని? ఒక్క ప్రూఫ్ చాలు. ఓకేనండి, మీరు వాలంటరీ సిస్టమ్కి సపోర్ట్ చేస్తారా లేదా జన్మభూమి కమిటీలకి సపోర్ట్ చేస్తారా? జన్మభూమి బెస్ట్ బ్రో, జన్మభూమి ఎందుకంటే ఇది ఇది చూడడానికి లేదంటే వాడి పెట్టిన బెనిఫిట్స్కి అందరికీ ఉపయోగపడేది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎవరు వెళ్తున్నారు బ్రో? ఎక్కడెక్కడో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళి రెండు మూడు ఇచ్చేసి ఫోటోలు తీసి పెట్టడం కాదు బ్రో. ఇంటింటికి వెళ్ళి నాకు ఈ వ్యవస్థ ఉంది, లేదంటే ఈ స్కీమ్ నీకు అప్లికబుల్ అవుతుంది, ఈ స్కీమ్లో నిన్ను జాయిన్ చేస్తాను, లేదంటే ఈ ముసలికి పింఛన్ వస్తుంది, 18 సంవత్సరాల్లోకి ఇదో ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది, నవరత్నాల్లో ఏ స్కీమ్ ఏ ఇంటికి వస్తున్నాడు బ్రో, అమ్మ ఒడి అంటున్నాడో, అక్క చెల్లి అంటున్నాడో, ఈ పథకం అంటున్నాడో, కానీ అక్కడ వచ్చి వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి సేవ చేయాలి కదా బ్రో. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ డబ్బులు పెట్టుకొని పోతుంది. మీరు అమ్మఒడి గురించి మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నానండి, ఇంతవరకు ఏ ప్రభుత్వం సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఓటు లేని వాళ్ళకి ఏది చేసింది లేదు. ఇప్పుడు అమ్మఒడి అని పెట్టేసి చిన్నపిల్లల నుండి 18 సంవత్సరాల వయసు వరకు అమ్మఒడి అని చెప్పి పిల్లల్ని చదివేస్తున్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం? మరి అలా చదివించినప్పుడు పెద్దలు ఎందుకు ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ స్కూల్ చూస్తున్నారు? అదేదో పబ్లిక్ సెక్టార్లోనే జాయిన్ చేయొచ్చు కదా, ప్రైవేట్ సెక్టార్కి ఎందుకు చూస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ప్రైవేట్ సెక్టార్కి వెళ్తున్నారు? అక్కడ బాగోకే కదా. ఇప్పుడు నాడు నేడని పెట్టి స్కూల్ని ప్రైవేట్ స్కూల్ లాగా చేశారు కదా, గవర్నమెంట్ స్కూల్ని, దాని మీద మీ అభిప్రాయం? దాని గురించి ఏం ఐడియా? ప్రైవేటు విద్య ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారంటే అది పబ్లిక్ ఇష్టం, కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందండి దాని గురించి? తెలీదు. ఓకేనండి, ఇప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థ అన్నారు కదా, సో దాని గురించి ఏంటంటే అంతకుముందు చంద్రబాబు గారు నిరుద్యోగ వృద్ధిస్తాను అన్నారు, ఇప్పుడు 250,000 మందికి సో జగన్ గారు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ ఇచ్చి నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నారు కదా, సో అది మీరు నిరుద్యోగ వృద్ధిగా ఎందుకు క్యాలిక్యులేట్ చేయకూడదు? ఇప్పుడు నిరుద్యోగ వృద్ధిగా క్యాలిక్యులేట్ చేయొచ్చు బ్రో, అదే నేను చెప్తున్నాను. అదేదో పర్మనెంట్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కదా, పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్ట్ చేసి ఇప్పుడు టీడీపీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది బ్రో, పర్వాలేదు నడుస్తుంది, నిరుద్యోగంగా పోతుంది, ఉద్యోగం ఉన్నది కాబట్టి. అదే మళ్ళీ టీడీపీ వస్తే ఈ కాంట్రాక్ట్ మొత్తం పోతుంది కదా, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఈ ఎంప్లాయ్మెంట్ 0 అయిపోదా? వేరే విధంగా ఎందుకు ఈ ఇప్పుడు తీసుకున్నవి ఈ కాంట్రాక్టులన్నీ మళ్ళీ రీబ్యాక్ చేసేస్తాడు కదా, 0 అప్పుడే ఎంప్లాయ్మెంట్ ఏది ఉంది? గత ఏ ప్రభుత్వం కూడా నాకు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ వాళ్ళు వేసుకుంటాడో వైఎస్ఆర్ వాళ్ళు ఎందుకు ఉంచుకుంటాడో, అప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం చేయాలి? నువ్వు అంటున్నావు ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నారు కరెక్టే బ్రో, వాలంటీర్ వ్యవస్థ ఉంది, నిరుద్యోగం పోతుంది, 5,000 జీతభత్యాలు ఇస్తున్నాడు సరిపోతుంది, 5,000 సరిపోద్దా? ఓకే ఎనీవే సరిపోతుంది, కానీ రేపు పొద్దున్న టీడీపీ ప్రభుత్వం వచ్చి వాలంటీర్ వ్యవస్థ ఏమవుతుంది? జగన్ గారు క్లియర్గా చెప్పడం జరిగిందండి, వాలంటీర్ వ్యవస్థ అనేది జస్ట్ పార్ట్ టైం జాబే తప్ప, వాలంటీర్ వ్యవస్థలో స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా పెళ్ళైన మహిళలు ఉన్నారు, సో ఏమి నిరుద్యోగులు ఉన్నారు, సో దాన్ని మీరు అలా కన్సిడర్ చేయవచ్చు కదా? చేయొచ్చు బ్రో, అదే అంటున్నాను, ఆ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సేవ చేస్తే కరెక్ట్గా ఉంటుంది బ్రో. ఇప్పుడు జగన్ గారు పెట్టిన నవరత్నాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ నవరత్నాలకి అన్నీ తెలుసా వాళ్ళకి? ఏ ఒక్క వాలంటీర్ దగ్గరికి వెళ్ళు నువ్వు నవరత్నాల్లో పెట్టో ఈ స్కీమ్ ఉంది, ఈ అప్లికేషన్ మేము చేస్తాం, ఈ ఓటర్ ఐడీ నేను అప్లోడ్ చేస్తాను, ఈ ఆధార్ కార్డు నేను చేస్తాను, ఈ ఆరోగ్యశ్రీ కార్డు మేము చేస్తాం, ఇక్కడ మేము అప్లోడ్ చేస్తాము, లేదంటే ఈ నవరత్నాల్లో ఈ విధంగా ఉంది, ఈ స్కీమ్ మీ ఇంటికి ముస్లిం కొత్తది, ముస్లిం తాతకు వస్తుంది, ఈ పింఛన్ ఇంత చేస్తామని చెప్పింది ఏది బ్రో? ఓకేనండి, అలా సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయడానికే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టింది, వీళ్ళు ఎక్కడ సేవ చేస్తున్నారు? ఓకేనండి, మీరు క్యాపిటల్గా వైజాగ్ ఉండాలనుకుంటున్నారా అమరావతి ఉండాలనుకుంటున్నారా? అమరావతి. ఎందుకని చెప్పగలను? ఆల్రెడీ
డెవలప్మెంట్ చేసి అమరావతిలో డెవలప్మెంట్ చేసి పెట్టినాడు, ఆ భూములు లాస్ అయినారు, తర్వాత ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు చెప్తేనే ఆ ఉద్యోగాలు పెంచా ఆ ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా ఇక్కడ మానేసి ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఏం చేయాలి? ఇప్పుడు ఇటు బిల్డింగ్ పెట్టేసి సిమెంట్ ఇది పోసేస్తే మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుందా? మళ్ళీ ఎక్కడో తీసుకెళ్లి పండ్లు కొట్టు ఇండివిజువల్గా ఆక్రమించుకోవడానికి కాకపోతే అది దేని గురించి బెనిఫిట్ అవుతుంది బ్రో? ఓకేనండి, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా కిడ్నీ సమస్య వల్ల బాధపడుతున్న ఉద్దానం అనే ఏరియాని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది జగన్ గారు చూపించడం జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం? నేను ఆ విషయానికి వచ్చి ఆరోగ్యపరంగా ప్రతి హాస్పిటల్ ఈరోజు ఏమైందంటే కమర్షియల్ అయిపోయింది. ఎలాగంటే ఈరోజు నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ డొనేషన్గా టెస్టులు రాయాలి, తర్వాత ఒక టాబ్లెట్ డాక్టర్ రాసాడంటే ఆ టాబ్లెట్ అదే హాస్పిటల్లో దొరుకుతుంది కానీ పబ్లిక్ మెడికల్ షాపుల్లో ఉంటుందా? ఏనీ పబ్లిక్ మెడికల్ షాపులో నువ్వు వెళ్ళి చూస్తే ఆ టాబ్లెట్ దొరకదు. ఎందుకంటే ఫార్మసీ కంపెనీ రిప్రజెంటేటివ్ వీళ్ళతో టైఅప్ పెట్టుకొని వీళ్ళతో టైఅప్ పెట్టుకున్న వాడు డాక్టర్లు ఇండివిజువల్గా వాడికి ఇస్తున్నాడు, తప్పితే వేరే పబ్లిక్గా ఆ మెడిసిన్ అనేది దొరుకుతుందా? లేదు. సో అక్కడ నీకే అర్థం అవ్వాలి, డాక్టర్లు కూడా కమర్షియల్. ఈరోజు టెస్ట్ లేక వితౌట్ టెస్ట్ లేకుండా ఈరోజు ఇండివిజువల్గా లేబర్గా ఉన్నవాడు టెస్ట్ కిడ్నీ సమస్య అంటున్నాం, ఏ కిడ్నీ సమస్య వస్తేనే చూస్తాడు, వితౌట్ టెస్ట్లు చేయిస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్ అండి, ఫ్రీగా 2000 పడకలు పెట్టేసి గవర్నమెంట్ అంటున్నారు. అన్ని ఆధార్ కార్డు ఇదిగో స్కీమ్ అంటున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, డొనేషన్ కట్టకుండా కానీ జాయినింగే చేసుకోడు. ఏది చూపియండి ఏ హాస్పిటల్? ఈరోజు విడుదల ఆరోగ్యశాఖ మంత్రిగా విడుదల రజని జాయిన్ అయ్యి ఎన్నాళ్ళైంది? ఈరోజు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కరోడైనా ఇన్వెస్టిగేషన్ చేసింది ఉందా? లేదు. ఓకేనండి, అంతకుముందు ఆరోగ్యశ్రీ వచ్చేసి 5 లక్షలు ఉండేది, సో ఇప్పుడు దాన్ని జగన్ గారు 25 లక్షలు చేస్తున్నారు కదా, చూడాలి ఇంకా వెయిట్, ఇంకా అమలు కాలేదు, దాని గురించి మీరేమైనా చెప్పగలరు? అమలు కాలేదు. ఓకే, నెక్స్ట్ సీఎం వచ్చేసి జగన్ గారా, పవన్ కళ్యాణ, చంద్రబాబు గారు అండి, ఎందుకని చెప్పగలరా? అడ్మినిస్ట్రేటివ్ రూల్ ఉందండి, ఆయన ఒక అడ్మినిస్ట్రేటివ్ రూల్ ఉంది, ఒక రూలింగ్ అంటే తర్వాత ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంది, ఒక ఏమైనా కొత్త కంపెనీలు ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ కొత్త కంపెనీలు తేవాలన్నా ఒక న్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అన్ని రూలింగ్ ఉంది. వీళ్ళకి ఏముందండి, ఈరోజు వైఎస్ఆర్సిపికిని టీడీపీ ఐటీ మినిస్టర్ చూడండి, ఎందుకు కేటీఆర్కేని అమర్నాథ్కి కంపేర్ చేసుకోండి, అమర్నాథ్ ఏం మాట్లాడుతుంది? ఇదే మాట్లాడడం, ఒక కంపెనీ సీఈఓతో మాట్లాడుతుంటే ఏ విధంగా మాట్లాడాలి? కంపెనీ ఎన్ని కంపెనీలు తెచ్చాడు ఏపీకి? గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఏ కంపెనీలు,